గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ప్రీ మార్కెట్ రిపోర్ట్లో అందరికీ స్వాగతం. ఈరోజు జనవరి 27వ తారీఖు. ముందుగా ఏడిఆర్స్ అనేవి మనం ఒకసారి చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్ఫోసిస్ ఏడిఆర్ చాలా స్ట్రాంగ్ పాజిటివ్గా కనిపిస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఐసిఐసిఐ బ్యాంక్ పాజిటివ్గా ఉన్నాయి. దాదాపుగా అన్నీ కూడా మనకి పాజిటివ్గా ట్రేడ్ అయినట్టు ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్. మనకేంటంటే రిపబ్లిక్ డే కాబట్టి నిన్న హాలిడే ఉండటం జరిగింది. ఓకే, బట్ ఏంటంటే ఇవి యుఎస్ మార్కెట్స్లో ఈరోజు తెల్లవారుజామున ఫోర్ ఓ క్లాక్కి మనకి క్లోజింగ్ ఇవ్వటం అనేది జరిగిందనమాట. ఇకపోతే ఫ్రెండ్స్, మనకి ఇండియన్ ఇండిసెస్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది చూసుకున్నట్టయితే మొన్నటి రోజున మనకి స్ట్రాంగ్గా బ్యాంక్స్లో చాలా ప్రెషర్ కనిపించింది. దగ్గర దగ్గర హై నుంచి కూడా 1100 పాయింట్లు అనేది డ్రాప్ అవ్వటం అనేది మనం చూసాం నిఫ్టీ బ్యాంక్లో. అదేవిధంగా ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎనీహవ్ ఏంటంటే బ్యాంకుకి సంబంధించి దాని రిలేటెడ్స్ సంబంధించిన దాంట్లో ప్రెషర్ ఎక్కువగా కనిపించి ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ ప్రతి సెక్టార్ కూడా ఏంటంటే మనకి నెగిటివ్లో క్లోజింగ్ అనేది ఇచ్చింది ఫ్రెండ్స్. ఈరోజు ఎలా ఓపెన్ అవుతుంది, ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం. ముందుగా గ్లోబల్ క్యూస్ అనేది ఒకసారి చూసుకున్నట్టయితే మనకి సౌత్ కొరియా అనేది చాలా పాజిటివ్గా కనిపిస్తుంది. దాని తర్వాత ఫ్రాన్స్ పాజిటివ్గా ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ జర్మనీ పాజిటివ్గా ఉంది. దాని తర్వాత ఎస్జిఎక్స్ నిఫ్టీ నెగిటివ్గా ఉంది. రష్యా, హాంకాంగ్, ఆఫ్ కోర్స్ డౌ జోన్స్ ఇవన్నీ కూడా నెగిటివ్గా కనిపిస్తూ ఉన్నాయి. మనకి మిక్స్డ్ కాంటెక్స్ట్ ఉంది. మ్యాక్స్ ఏంటంటే కొద్దిగా వెయిటేజీ సెల్లింగ్ సైడే కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. ఇకపోతే ఎకనామిక్ క్యాలెండర్ నిన్నటి రోజుది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. దాని యొక్క ఇంపాక్ట్ ఈరోజు ఎలా ఉండొచ్చు అనేది చూద్దాం. మెయిన్గా వచ్చేసరికి ఫ్రెండ్స్, ఇక్కడ కోర్ డ్యూరబుల్ గూడ్స్ ఆర్డర్స్ వచ్చేసరికి పాజిటివ్గా ఉంది. అండ్ జీడిపి క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసుకున్నట్టయితే ఓకే, ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే వాళ్ళు 2.6, దిస్ ఈజ్ ఫోర్కాస్ట్ అనమాట. అంటే అనలిస్టులు ఎక్స్పెక్ట్ చేస్తారు ఎంత ఉండొచ్చు అని చెప్పేసి. బట్ ఏంటంటే బెటర్ దాన్ ద ఎక్స్పెక్టేషన్ కాబట్టి జీడిపి అనేది యుఎస్ మార్కెట్కి సంబంధించి పాజిటివ్గా ఉంది. అదేవిధంగా జాబ్లెస్ క్లెయిమ్స్ అనేది కూడా ఇక్కడ ఏంటంటే తగ్గటం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో ప్రీవియస్గా 192K ఉంది, దాని తర్వాత పెరుగుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారనమాట. బట్ చాలా వాటికి తక్కువగా జాబ్లెస్ క్లెయిమ్స్ అనేది వచ్చినాయి. ఒక రకంగా ఏంటంటే ఇది నిరుద్యోగం అనమాట. సో యుఎస్ మార్కెట్స్లో యుఎస్లో ఏంటంటే ఫ్రెండ్స్, వాళ్ళకి జాబ్ లేకపోతే ఇమీడియట్గా ఏంటంటే గవర్నమెంట్కి అప్లై చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళు కొన్ని ఎలవెన్స్లు కల్పించడం జరుగుతుంది. ఎనీహౌ ఏంటంటే ఇది పాజిటివ్గా ఉంది. న్యూ హోమ్ సేల్స్ ఏంటంటే ప్రీవియస్గా 602K ఉంది, 617K ఎక్స్పెక్ట్ చేశారు. ఓకే, కొద్దిగా ఎక్స్పెక్టేషన్ ఎక్కువ చేశారని చెప్పొచ్చు. బట్ ప్రీవియస్తో కంపేర్ చేస్తే పాజిటివ్గానే ఉంది. బట్ ఎక్స్పెక్టేషన్తో కంపేర్ చేసినప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ తగ్గింది. ఇది కొంచెం నెగిటివ్ సెంటిమెంట్ అని చెప్పేసి చెప్పొచ్చు. అదేవిధంగా ఈరోజు ఈవెంట్స్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, మనకి మధ్యాహ్నం 1 గంట బైడెన్ మాట్లాడతారనమాట. సో 1 గంట 15 నిమిషాలకు మార్కెట్ అనేది మేబీ ఎనీ వాలటైలిటీ అనేది ఉండొచ్చు. అదేవిధంగా ఈవినింగ్ మనకి 7 o'clockకి పీసీ ప్రైస్ ఇండెక్స్ మంత్ ఆన్ మంత్ డేటా అనేది రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, దాని తర్వాత ఏంటంటే పెండింగ్ హోమ్ సేల్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి 8:30కి రావడం జరుగుతుంది. ఈ మూడు కూడా ఏంటంటే మనకి ఫండమెంటల్ డేటా అని చెప్పొచ్చు. ఇకపోతే ఫ్రెండ్స్, ఈరోజు రిజల్ట్స్ ఇస్తున్న కంపెనీలు బజాజ్ ఫైనాన్స్ ఉంది అండ్ విఈడిఎల్ ఉంది. ఈ రెండింటిలో కూడా మనం కొద్దిగా వొలటిలిటీ అనేది చూడొచ్చు. అయితే ఫ్రెండ్స్, ప్రస్తుతానికి ఎటువంటి స్టాక్ కూడా బ్యాన్ లిస్ట్లో లేదు. ఓకే, సో ఈ మంత్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మంత్కి మూవ్ అవ్వటానికి చూస్తున్నారు. ఇకపోతే ఫ్రెండ్స్, మనకి ఇమీడియట్గా అంబుజా, ఇండియా బుల్స్, పంజాబ్ నేషనల్, ఐడియా అనేది మనకి ఏంటంటే హయ్యెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ అయింది దీంట్లో. సో దట్ ఏంటంటే ఈ మూడు కూడా మనకి బ్యాన్ లిస్ట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇక క్యాష్ మార్కెట్ అనేది చూసుకున్నట్టు ఫ్రెండ్స్, ఎఫ్ఐఎస్ అయితే స్ట్రాంగ్గా సెల్లింగ్ అనేది చేశారు. మొన్న 2393 కోట్లు సెల్లింగ్ చేశారు. డిఐఎస్ 1378 కోట్లు బై చేశారు. నెట్ స్టిల్ చూసుకున్నట్టే క్యాష్ మార్కెట్లో మనకి 1015 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్లింగ్ చేసినట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా డెరివేటివ్ డేటా అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్, ఎఫ్ఐఎస్ అనేది షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది. క్లయింట్ లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది. ప్రొప్రైటరీ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది. డిఐఎస్ లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇకపోతే మనకి ఆ టాప్ ఫీచర్స్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే టీవీఎస్ మోటార్స్ ప్రైస్ చేంజ్, ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్, ఓకే
టాప్ ఓపెన్ ఇంట్రెస్ట్ గెయినర్స్ మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఎల్ఎన్టీ హౌసింగ్ ఫైనాన్స్ అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. మనకి హయ్యెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది, బట్ ప్రైస్లో ఏంటంటే నేరో రేంజ్ అనేది యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. దాని తర్వాత ఆఫ్కోర్స్ నిఫ్టీ అనేది కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ మనకి కపుల్ ఆఫ్ డేస్ కోసం మొమెంటం స్టాక్ కింద మనం ఎల్ఎన్టీ హౌసింగ్ ఫైనాన్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇకపోతే ఫ్రెండ్స్ మనకి పీసీఆర్ అనేది అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మనం 25th January 2nd February 18,000 దగ్గర మనకి హయ్యెస్ట్ కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. దాని తర్వాత 18,100 18,200 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్స్ వరుసగా ఉన్నాయి. ఎక్కడో దూరాన మనకి 19,000 కాల్ అయితే అగ్రెసివ్గా సెల్లింగ్ అయితే చేశారు. అదేవిధంగా మనకి డౌన్ సైడ్ వచ్చేసరికి 17,500 అనేది కొద్దిగా సెల్లింగ్ అనేది చేశారు ఫ్రెండ్స్. బిగ్గర్ పిక్చర్లో మనకి కాల్స్ ఎక్కువగా సెల్లింగ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా టెక్నికల్ సమరీ అనేది మనం చూసుకున్నట్టయితే మొన్నటి రోజున డేటాని బట్టి 5 మినిట్స్ కావచ్చు, 15 మినిట్స్ కావచ్చు, అన్నీ కూడా మనకి ఏంటంటే స్ట్రాంగ్ సెల్లింగ్ అనేది చూపించినాయి. డైలీ టైం ఫ్రేమ్ కూడా స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్ అనేది కనిపిస్తూ ఉంది నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో. అదేవిధంగా నిఫ్టీలో మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ సేమ్ సినారియో అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. డైలీలో స్ట్రాంగ్ సెల్ అనేది చూపిస్తూ ఉంది. ఇకపోతే ఫ్రెండ్స్ మనకి ఎస్జీఎక్స్ నిఫ్టీ ఎక్కడ ట్రేడ్ అవుతుంది అనేది చూసుకున్నట్టయితే ముందుగా ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ప్రీవియస్గా 17,866 ఈ యొక్క జోన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ సపోర్ట్ అనేది తీసుకుంటుంది, బట్ ద వే మార్కెట్ అనేది రావటం అనేది అబ్జర్వేషన్ చేస్తున్నట్టయితే మనం ఎప్పుడైతే 18,200 వెళ్ళిందో అక్కడ స్ట్రాంగ్గా బుకింగ్ అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికి ఏంటంటే డౌన్ సైడ్ లో అయితే బ్రేక్ డౌన్ చేయలేదు. సో బేస్డ్ ఆన్ ద ఎస్జీఎక్స్ నిఫ్టీ ప్రస్తుతానికి మనకి ఎస్జీఎక్స్ నిఫ్టీ 18,020 దగ్గర ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్ రఫ్గా. అదేవిధంగా మన నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయిందంటే 17,890. సో ఫ్రెండ్స్ దగ్గర దగ్గర ఏంటంటే మనకి ప్లస్ 130 పాయింట్స్ గ్యాప్ అప్ అయితే జరగాలి బేస్డ్ ఆన్ ద ఎస్జీఎక్స్ నిఫ్టీ అనమాట. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. యా స్టే ట్యూన్, ధన్యవాదాలు.